జిల్లాలోని బెల్ట్ షాపులను వెంటనే మూసివేయించాలి. బెల్ట్ షాపుల నిర్మూలన పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం. ప్రజల నుండి ప్రజాపాలన దరఖాస్తులు, గ్యారంటీ పథకాల డాక్యుమెంట్స్ స్వీకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరుగుతున్న పత్తి ధరలు. క్వింటాలు పత్తి ధర 12,000 నుండి 15,000 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందంటున్న అన్నదాతలు. పెద్దపల్లి కలెక్టరేట్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అవగాహన కేంద్రం. ఓటర్లకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది. పెద్దపల్లి గ్రీన్టీ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం. ధర్మారం సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో దృశ్య విందు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాధవి. ధర్మారంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కుక్కుల ఈశ్వర్ ను ప్రకటించడం పట్ల హర్షం. బసవనగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ప్రెస్ మీట్. రంగాపూర్ లో భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ. పెద్దకరవల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం దేవాలయంలో ప్రత్యేక పూజలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురు శుక్రవారాల్లో ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను వివరించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాము నారాయణ, ప్రధాన అర్చకులు రాజోజుల మహేశ్వర శర్మ. బ్రాహ్మణపల్లి రాగినాడు గ్రామాల శివార్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్యం వద్ద బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరిన గ్రామస్తులు, వాహనదారులు.